సో నీకు ఎవరు మెంటరు? నాకు లలిత కౌండే మెంటరు. సార్. సో ఇప్పుడు నువ్వెవరికి మెంటరు? నేను చాలా మందికి. ఎంత మందికి? చాలా, లైక్ నియర్లీ 30 to 40 మెంబర్స్. 40 మెంబర్స్ మెంటర్షిప్ చేసావు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో నువ్వు వన్ ఆఫ్ ద, అంటే ఎక్కువ మందికి మెంటర్షిప్ చేసింది అమ్మాయిలలో నువ్వే కదా. సో ఈజ్ ఇట్ హెల్ప్డ్ ఈ మెంటర్షిప్ కాన్సెప్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపించింది సార్. నాకు ఫస్ట్ లో అనిపించింది ఏంటి సార్ వాళ్ళు చెప్పకుండా మాతో వీళ్ళతో చెప్పిస్తున్నారు అనేసి. కానీ నేను ఎప్పుడు మెంటర్ అయ్యానో అప్పుడు నాకు అర్థమైంది సార్. అంటే సార్ వాళ్ళు చెప్తే సార్ కి ఇంకొంచెం వస్తుందేమో, మనం చెప్తే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అంటే మనకి ఒక లెవెల్లో అండర్స్టాండ్ అవుతాము. మనం చెప్పే వాళ్ళు ఇంకా లో లెవెల్ ఉండొచ్చు. వాళ్ళకి ఎలా చెప్పాలి డైనమిక్ గా, వాళ్ళకి ఎంత సింప్లిఫైగా చెప్పాలి, ఎట్లా చెప్తే అర్థమవుతుంది అనేసి మనం ఇంకా థాట్ చేస్తాం, దాని మీద థింక్ చేస్తాము ఎట్లా చెప్పాలి వీళ్ళకి అనేసి. సో మాకు సబ్జెక్ట్ చాలా వస్తుంది సార్ దానివల్ల. టైం వేస్ట్ అనేది ఏముండదు సార్. మనం ఎన్నిసార్లు రివిజన్, వాళ్ళకి చెప్పినన్నిసార్లు మనకు రివిజన్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ సపరేట్ గా చదవాల్సిన అవసరం ఉండదు. సో నువ్వు 1-to-1 మెంటర్షిప్ చేసావు? అవును సార్. చాలా మందిని ట్రైన్ చేసావు. తర్వాత నువ్వు ఆన్లైన్ స్టూడెంట్స్ కి, వాళ్ళంతా నీకంటే చాలా పెద్దోళ్ళు, 10-15 ఏళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళకి నువ్వు క్లాసులు చెప్పావు నైట్ టైంలో వాళ్ళకి 9 to 10 సాటర్డే సండేలు. అంటే నీకు ఆన్లైన్ వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా అండ్ ఇన్స్టలేషన్ కానించి వాళ్ళకి ASP.NET అన్నీ చెప్పించాం కదా. సో ఆన్లైన్లో నువ్వు ఒక 4 ఒక 5 ఒక ఫ్యాకల్టీ లాగా క్లాస్ చెప్పే అవకాశం నీకు దొరికింది. సో అది ఎలా అంటే ఒక కిక్ ఇచ్చిందా? అవును సార్. అంటే ఇంతకు ముందు నేను ఎప్పుడు జూమ్ మీటింగ్ లో కానీ లైక్ అటెండ్ అయ్యేది, కానీ మాట్లాడకపోయేది అసలు. కరెక్ట్ కరెక్ట్. మీ జూమ్ మీటింగ్ లోనే నేను మాట్లాడాను సార్ ఫస్ట్ డెమో క్లాసెస్ అప్పుడు జూమ్ లో జాయిన్. డెమో అటెండ్, అంటే వెన్ యూ కేమ్ హియర్ యూ రిమెంబర్డ్ ఆర్ నాట్ యూ కేమ్ త్రూ మై రిలేటివ్స్. సో దట్స్ ద రీజన్ వెన్ ఏ స్టూడెంట్ కేమ్ టు హియర్ విత్ సమ్ రిలేటివ్స్ ఎస్పెషల్లీ, జనరల్గా నేనేం చేస్తానంటే వాళ్ళని ఆపుతాను, కొంచెం ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమని అడగను, కొంచెం టైం తీసుకోండి, చూసుకోండి, ఇక్కడ స్ట్రిక్ట్ ఉంటుంది, ఇక్కడ చాలా కష్టం ఉంటుంది అని అన్నీ చెప్తా. చెప్పప్పుడు నీకు కూడా ఏం చెప్పానంటే ఒక 1 నువ్వు ఆన్లైన్లో, నువ్వు వచ్చినప్పుడు నీకు గుర్తుందో లేదో నువ్వు జావా నేర్చుకుంటాను అడిగావు, డెవోప్స్ సమ్ ఏదో నాట్ .NET అది ఉందా ఇది ఉందా అడిగితే సరేలే ఇలా చూద్దామని ఆన్లైన్లో అటెండ్ అవ్వమన్నావు. ఆన్లైన్లో అటెండ్ అయ్యావు 1 క్లాసెస్. అటెండ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను నీకు, అంటే ఒకవేళ అంటే నువ్వు ఏమన్నా వేరేది నేర్చుకుంటా అంటే అది మా దగ్గర లేదు, నువ్వు అది వెళ్ళి వెళ్ళిపో అని చెప్పాను. అంటే వీలైనంత వరకు రెఫరెన్స్లతో వచ్చిన వాళ్ళని చుట్టాల ద్వారా, అంటే మా రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు కొంచెం భయపడతాను నేను అడ్మిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే ఇన్ కేస్ ఈ ఎన్విరాన్మెంట్లో మీకు రిజల్ట్ రాకపోతే నేను బ్లేమ్ అవుతానని నాకు భయం. అందుకనే వాళ్ళని కొంచెం చూడండి ఇంకో వారం ఆగండి, నేను 1 అయినాక నువ్వు వచ్చానేవు. అవును సార్. యా జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను చాలా చెప్పాను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ అడ్మిషన్, ఆనెస్ట్గా డ్యూ టు రిలేటివ్స్, బంధువుల ద్వారా వస్తే బ్లేమ్ అవుతాం, వాళ్ళకి రిజల్ట్ రాకపోతే ఒక భయం ఉండే అదే. సో ఆ జూమ్లో మాట్లాడావు ఫస్ట్? అవును సార్. ఒక అంటే కోడింగ్ క్లాసెస్ చెప్పావు ఒక కొన్ని డేస్? ఒక 1 అటెండ్ అయ్యి నెక్స్ట్ వీక్ వచ్చాను. అవును సార్. నెక్స్ట్ వీక్ ఏమంటే జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఒక వచ్చిన 1 అట్లా మీరు జూమ్ 1.5 ఆన్లైన్ వాళ్ళకి చెప్పమని చెప్పించాను. వాళ్ళందరికీ చెప్పావు, వాళ్ళు కూడా బాగా హ్యాపీ. ఆ తర్వాత నీకు నెక్స్ట్ ఏం జరిగిందంటే నీతో SQL సర్వర్ క్లాసులు చెప్పించాను. అవును సార్. SQL సర్వర్ క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ రాలేదండి ఒక 2-3 3 అవును సార్. 2 ఒక 40-50 మెంబర్స్కి బాగా చెప్పావు, బాగానే చెప్పావు. సో అది ఎలా అనిపించింది? అది మంచిగా అనిపించింది సార్. అంటే SQL మనకు మనం చేసిన దానికంటే ఇంకోళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ, అంటే లాజిక్స్ అంటే ఎక్కడ ఏం అప్లై చేయాలని తెలుస్తుంది సార్ SQL కూడా. సో వాళ్ళకి చెప్పిన రోజు కూడా ఆ 2 నేను కూడా చాలా, అంటే నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నది కూడా నాకు క్లారిటీ వచ్చింది సార్. సో ఎప్పుడైనా మనం మనది కాకుండా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మనకి ఇంకా ఎక్కువ వస్తుంది. సో అది నేర్చుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ నీ జర్నీలో నీకు బాగా ప్లస్ అయింది ఏంటంటే మెంటర్షిప్. అవును సార్. నువ్వు మెంటర్షిప్ చేయటం వల్ల నువ్వు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నావా? కాన్ఫిడెన్స్గా ఉన్నా సార్. జాబ్ పక్కా వస్తుంది? వస్తుంది సార్. డౌటే లేదు? అది అది క్రియేట్ అవుతుంది ఇప్పుడు వెన్ యూ ఆర్